శాంతి ఈరోజు మురళీ డేట్ ఎయిటీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా అర్ధకల్పము మాయ మిమ్ములను చాలా హైరాణపరిచింది అర్ధకల్పము మాయ మీ అందరినీ చాలా హైరాణ పరిచింది కలవరపరిచింది హైరాణ అంటే మనందరినీ కూడా మాయ కలవరపరిచింది ఇప్పుడు మీరు తండ్రి శరణులోకి వచ్చారు ఇప్పుడు అందరం మనందరం బాబా యొక్క శరణులోకి వచ్చాము మీరు తండ్రిపై సత్యమైన ప్రీతిని ఉంచి బాబా పైన సత్యమైన ప్రీతిని ఉంచి మాయాజీతులుగా జగజ్జీతులుగా అవ్వాలి ఎలా అవ్వాలి మాయాజీతులుగా జగజ్జీతులుగా అవ్వాలి ప్రశ్న సంగమ యుగంలో భగవంతుడు కూడా ఏ విషయంలో కష్టపడవలసి వస్తుంది యుగంలో స్వయంగా భగవంతుడు శివబాబా ఏ విషయంలో కష్టపడాల్సి వస్తుంది జవాబు ఆత్మరూపి మురికి వస్త్రాలను శుభ్రం చేసేందుకు బాబా చాలా కష్టపడవలసి వస్తుంది పిల్లలైన మీరు మీ పాపాల ఖాతాను శుభ్రం చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు పిల్లలైన మీరు మీ పాపాల ఖాతాను శుభ్రం చేసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు ఎంతగా దేహీ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తారో అంత వికర్మజీతులుగా అవుతూ పోతారు ఎంతెంత దేహీ అభిమానిగా అవుతామో బాబాని స్మృతి చేస్తుంటామో అంతగా మనము వికర్మజీతులుగా అవుతూ ఉంటాము బుద్ధియోగము తండ్రితో కాక ఇంకెవ్వరితోనైనా జోడిస్తే భస్మాసురులుగా అయిపోతారు ఏం చెప్తున్నారు బాబా మన బుద్ధి యోగము ఒక్క బాబాని కాకుండా ఇంకెవ్వరిని స్మృతి చేసినా భస్మాసురులుగా అయిపోతారు కావున శ్రీమతమును అనుసరిస్తూ ఉండాలి అందుకోసం మనం చేయాల్సింది శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి పాట ఓం నమ శివాయ ఓం శాంతి పిల్లలైన మీరు తండ్రి ఆధారాన్ని తీసుకున్నారు మనం ఎవరి ఆధారం తీసుకున్నాం శివాబా యొక్క ఆధారాన్ని తీసుకున్నాం అనగా తండ్రి శరణులోకి వచ్చారు మీరు లౌకిక బాబా అన్నారు వీరు లౌకిక తండ్రి కాదు వీరు మనకి పారలౌకిక తండ్రి మిమ్ములను అర్ధకల్పం నుండి మాయ విసికించింది ఇది దుఃఖధామని అసురీ ప్రపంచమని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు కల్ప కల్పము మీరు తండ్రి వద్దకు వచ్చి శరణు తీసుకుంటారు మీరు శరణాగతులు మాయా మహా దుఃఖితులుగా చేసింది మనని దుఃఖగా చేసింది ఎవరు మాయా మీ గౌరవాన్ని అంతా మాయా నాశనం చేసింది ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు బాబా అన్నారు కేవలం మనకి మాత్రమే ఇవన్నీ విషయాలు తెలుసు మనుషులు దుఃఖితులుగా అయినప్పుడు వెళ్ళి ఇతరుల వద్ద శరణు తీసుకుంటారు ఇక్కడ మీరు కూడా అర్ధకల్పము మాయ శరణులో ఉండేవారు ద్వాపర కలియుగాలు మనమందరం కూడా మాయ యొక్క శరణులో ఉన్నాము బాబా అంటున్నారు ఇప్పుడు మీరు ఎవరి శరణులోకి వచ్చారు ఇప్పుడు మీరందరూ ఎవరి శరణులోకి వచ్చారు వారు కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు ప్రపంచంలోని వారికి వారు ఎప్పటి నుండి దుఃఖితులుగా అయ్యారో తెలియదు అందుకని బాబా చెప్తున్నారు మనము స్వర్గంలో పుష్పాలుగా ఉండేవారం తర్వాత మాయ వచ్చి మనలను ఎలా ముళ్ళుగా తయారు చేసిందో ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమవ్వింది కదా మాయ మనల్ని ఎలా ముళ్ళుగా తయారు చేసిందో అర్థం చేసుకున్నాం అయినా మనుష్యులే కదా జంతువులైతే కాదు కదా బాబా అన్నారు నీవే తల్లివి తండ్రివి మేము మీ పిల్లలము మేము మీ శరణులోకి వచ్చాము ఈ మాయ రావణి నుండి రక్షించండి అని అంటారు ఇదంతా మనం చెప్పేవాళ్ళం కదా మాయ నుంచి రక్షించండి అని తప్పకుండా ఇప్పుడు పిల్లలైన మిమ్ములను బాబా మాయ నుండి విముక్తులు చేసి స్వర్గాధిపతులుగా తయారు చేస్తున్నారు మనని బాబా స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు మాయ మిమ్ములను చాలా విసికించింది బాబా చెప్తున్నారు మాయ మనల్ని చాలా విసికించింది భక్తులు ఎప్పుడైతే విసిగిపోతారో అప్పుడు భగవంతుని స్మృతి చేస్తారు అంత డ్రామా అనుసారంగానే జరుగుతుంది ఏం జరిగినా కూడా అంతా డ్రామానుసారంగానే జరుగుతుంది ఎవరైతే స్వర్గానికి చెందినవారుగా ఉండేవారో వారికే మాయ శత్రువుగా అయ్యింది కల్పం నుండి మాయ శత్రువు అని ఎవ్వరికీ తెలియదు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా రహస్యమైన విషయాలు ఈ ఆపదల నుండి ఎలా విముక్తులమవుతామని అర్ధకల్పం నుండి మీరు ఎంతగానో స్మృతి చేస్తూ వచ్చారో తండ్రి వచ్చి మనలను తమవారిగా చేసుకున్నారు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు బాబా తమవారిగా చేసుకొని స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు ఈ సమయంలో మీరందరూ శరణార్థులు మనమందరం బాబా యొక్క శరణులోకి వచ్చాము ఈ రోజుల్లో ఎందరో శరణార్థులుగా అవుతూ ఉంటారు అయితే బాబా అన్నారు వారు వెళ్ళి శరణు లేక ఆశ్రయము తీసుకుంటారు ఎక్కడెక్కడికో వెళ్ళి అందరి యొక్క శరణు అంటే ఆశ్రయం తీసుకుంటూ ఉంటారు మాయా భారతదేశాన్ని చాలా దుఃఖితంగా చేసేసింది మీకు తెలుసు భారత ఖండంలో స్వర్గం ఉన్నప్పుడు దేవీ దేవతలు చాలా సుఖంగా ఉండేవారు భారతదేశం చాలా ప్రాచీన దేశమని యూరోపియన్లు కూడా తెలుసు భారతదేశం గురించి యూరోపియన్లకు కూడా తెలుసు మనము లేనప్పుడు కేవలం భారతదేశమే ఉండేదని వారికి తెలుసు ప్రాచీన భారతదేశం చాలా సంపన్నంగా సుఖంగా ఉండేది దానినే స్వర్గము హెవెన్ అని కూడా అంటారు ఇది ఐదు వేల సంవత్సరాల యొక్క విషయం ఇప్పుడైతే అదే భారతదేశం నిరుపేదగా గవ్వతుల్యంగా అయిపోయింది బాబా చెప్తున్నారు దానిని అలా ఎవరు తయారు చేశారు నిరుపేదగా గవ్వలాగా ఎవరు తయారు చేశారు మాయా రావణుడు కల్పం నుండి భారతదేశం కింద పడుతూ పడుతూ ఇప్పుడు గవ్వతుల్యంగా అయిపోయింది కల్పం నుండి మిమ్ములను మాయా కలవరపరిచింది తండ్రి అంటారు ఇప్పుడు మళ్ళీ ప్రభువును శరణు వేడుకుంటారు అంటే భగవంతుని శరణు వేడుకుంటారు భగవంతుడా మీరు రండి మీరు వస్తే మేము మీపై బలిహారం అవుతాము అని అంటారు భారతదేశాన్ని మళ్ళీ వజ్రతుల్యంగా పరమపిత పరమాత్మయే తయారు చేస్తారు కావున ఓ ఈశ్వర మమ్ములను మీ శరణంలోకి తీసుకోండి అని భక్తులు భగవంతుణ్ణి ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు మా పరువును నిలబెట్టు అని కూడా అంటారు బాబా అంటున్నారు మీరు దయాహృదులని అంటారు మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అంటారు భగవంతుణ్ణి దయాహృదులు అంటారు మళ్ళీ సర్వవ్యాపులని కూడా అంటారు దీనిని ధర్మ గ్లాని అని అంటారు మాయ కల్పం నుండి పూర్తిగా మిమ్మల్ని పడేసింది ఇది కూడా మీకు తెలుసు కల్పకల్పము ఎప్పుడైతే భారతదేశం ఇలా ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిపోతుందో అప్పుడు నేను వస్తానని తండ్రి అంటారు తమ ధర్మం గురించి కూడా తెలియదు ఇది డ్రామా ఎప్పుడైతే ధర్మం ప్రాయలోపమవుతుందో అప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ స్థాపన చేస్తారు ఇప్పుడు ఆ ధర్మము ప్రాయలోపమైపోయింది ఏ ధర్మము ఆది సనాతన దేవీ దేవత ధర్మం ప్రాయలోపమైపోయింది ఇది డ్రామానుసారం జరుగుతుంది ఇదంతా కూడా జరగాల్సిందే డ్రామానుసారం బాబా చెప్తున్నారు అప్పుడే తండ్రి వచ్చి మళ్ళీ బ్రహ్మ ద్వారా స్థాపన శంకర్ని ద్వారా నరకాన్ని వినాశనం చేయిస్తారు ఇప్పుడిది వినాశన సమయం వినాశన కాలంలో విపరీత బుద్ధి గలవారిగా అయిపోతారు మీరు ప్రీతి బుద్ధి అంటే బాబా పిల్లమేమో మేము ప్రీతి బుద్ధి గలవారిగా అయిపోతాము మీరు మాయపై విజయాన్ని పొందేందుకు సర్వశక్తివంతుడైన పరమపిత పరమాత్ముని శరణు తీసుకుంటున్నారు మీకు సహజ రాజయోగము మరియు జ్ఞానము లభిస్తుంది మీరు తండ్రినైన నన్ను మర్చిపోయారని తండ్రి అంటున్నారు మాయ మిమ్ములను తండ్రినైన నా నుండి విముఖులుగా చేసేసింది తండ్రి కూర్చొని బ్రహ్మ ముఖ కమలము ద్వారా శిక్షణను ఇస్తారు మాయ ప్రవేశించినందున ఇటువంటి గ్లానీ విషయాలను వ్రాసేశారు తండ్రి తప్ప ఇంకెవ్వరు కూడా మీకు రాజయోగం నేర్పించలేరు మీకు తెలుసు తండ్రి స్వర్గ రచయిత ఈ విధంగా ఆత్మయే మాట్లాడుతుంది తండ్రి మిమ్ములను దేహీ అభిమానులుగా తయారు చేస్తారు ఆత్మయే సంస్కారాలను తీసుకెళ్తుంది కదా సంస్కారాలు తీసుకెళ్ళేది ఆత్మనే ఆత్మకి అన్నీ అంటుతాయి ఆత్మ నిర్లేపి అని శరీరానికి ఎంతో కొంత దోషం ఉంటుందని వారు భావిస్తారు అందుకే వారు గంగా స్నానాలు చేస్తారు వారు అంటే ఎవరు భక్తి మార్గంలో వాళ్ళు ఎవరైతే భగవంతుని గుర్తించలేదో వాళ్ళలా భావిస్తారు కానీ గంగా జలము ద్వారా పాపాలు అంతమవ్వ జాలవు కావున దేహ సహితంగా అందరినీ మర్చిపోండే స్వయాన్ని ఆత్మగా నిర్ణయం చేసుకొని పరమపిత పరమాత్మ శివుడైన నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు శివుని నిరాకారుడు శివ జయంతిని జరుపుతారు కానీ వారి గురించి ఎవరికీ తెలియదు సోమనాథ ఆలయం చాలా పెద్దది కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎలా వచ్చారో వచ్చి ఏం చేశారో ఏమీ తెలియదు తప్పకుండా ఏదో ఒక శరీరంలోకి వచ్చి ఉంటారు అని బాబా చెప్తున్నారు సర్వవ్యాపి జ్ఞానము అన్ని విషయాలను కూడా మరిపింప చేయిస్తుంది ఇప్పుడు శ్రీమతం అనుసరించండి అని తండ్రి చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నారు బాబా ఇప్పుడు మనం అందరం కూడా శ్రీపథంపై నడవాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ తనువు మనసు ధనముల ద్వారా భారతదేశానికి సేవ చేసి దానిని స్వర్గంగా తయారు చేయాలి మాయాశత్రు నుండి అందరికీ ముక్తి కలిగించాలి సెకండ్ పాయింట్ దేహీ అభిమానులుగా అయ్యేందుకు దేహ సహితంగా అన్నీ మర్చిపోవాలి ఏదైనా పాత కర్మల ఖాతా ఉంటే దానిని యోగ బలం ద్వారా శుద్ధం చేసుకోవాలి వికర్మజీతులుగా అవ్వాలి వరదానం యొక్క వివరణ సంకల్పం మాట లేక సంస్కార స్వభావాలకు సంబంధించిన ఏదైనా బలహీనతను వర్ణించేటప్పుడు ఏం చెప్పారు బాబా మీ యొక్క సంకల్పం కానీ మాట కానీ సంస్కారం కానీ స్వభావం కానీ ఏదైనా బలహీనతను మీరు వర్ణించేటప్పుడు నా విచారం ఇలా చెప్తుంది నా సంస్కారమే ఇలాంటిది అని అంటారు కానీ తండ్రి సంస్కారమే నాది తండ్రి సంకల్పమే నాది అని అనాలి ఏం చెప్పాలి బాబా నాది కాదు తండ్రి సంకల్పమే ఇది తండ్రి సంస్కారమే ఇది అని చెప్పాలి సమర్థతకు ఇదే గుర్తు తండ్రి సమానం కనుక సంకల్పంలో మాటలో ప్రతి విషయంలో బాబా అనే శబ్దము న్యాచురల్గా ఉండాలి కర్మలు చేస్తూ వారి స్మృతి ఉంటే కర్మలు చేయించేవారి స్మృతి ఉంటే అప్పుడు బాబా ముందు మాయ అనగా బలహీనత రాజాలదు బాబా ఉన్నప్పుడు మాయ ఉండదని చెప్తున్నారు బాబా స్లోగన్ ఎవరి వద్ద గంభీరత యొక్క విశేషత ఉంటుందో ఏ ఆత్మల దగ్గర గంభీరత యొక్క విశేషత ఉంటుందో వారికి ప్రతి కార్యంలో స్వతహాగా సిద్ధి ప్రాప్తిస్తుంది సిద్ధి ప్రాప్తించడానికి కావలసిన విశేషత ఏంటి గంభీరత అచ్చా ఓం శాంతి